వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఎప్పుడో రెగ్యులర్గా చేసుకునే వేపుల్లాగా కాకుండా కాస్త డిఫరెంట్గా మంచి టేస్టీగా ముక్క మెత్తగా ఉండి మంచి రుచిగా ఉండేటట్లు ఎలా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. ఈ ప్రాసెస్లో చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి, అందరికీ బాగా నచ్చుతుంది. ఇక్కడ నేను కట్ చేసి చూపిస్తాను, చూడండి. ముక్క కూడా బాగా ఉడికింది, సాఫ్ట్గా ఉంది కదా, మసాలా కూడా బాగా పట్టి మంచి టేస్టీగా ఉంటాయి. మీరు చికెన్ ఫ్రైని అందరికీ నచ్చేలాగా మంచి టేస్టీగా చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 6 చికెన్ లెగ్ పీసులు తీసుకున్నానండి. ఇవి 1/2 కేజీ దాకా ఉన్నాయి. ఈ లెగ్ పీసుల్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక్కొక్క లెగ్ పీస్ని తీసుకొని ఇలా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోండి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా అనేది లెగ్ పీస్ లోపలకు కూడా బాగా పడుతుంది. ఇలా లెగ్ పీసులన్నింటికి ఘాట్లు పెట్టుకున్న తర్వాత వీటిని ఇలా బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలాలన్నీ వేసి కలుపుకోవడానికి ఇలా కాస్త వెడల్పుగా ఉన్న బౌల్ని ఏదైనా తీసుకొని దీంట్లో 5 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. పెరుగు మరీ పుల్లగా లేకుండా చూసుకోండి, పుల్లగా ఉంటే టేస్ట్ అంత బాగుండదు. దీంట్లోనే 1 టీ స్పూన్ సాల్ట్ లేదా మీ రుచికి సరిపడా వేసుకోండి. దీంట్లోనే 2 టీ స్పూన్ల దాకా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది జస్ట్ కలర్ కోసమే అండి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ పెద్దగా కారం ఉండదు, కలర్ బాగా వస్తుందండి. మీ దగ్గర ఇది లేకపోతే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ కూడా వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి. దీంట్లోనే నార్మల్ కారం అంటే మనం ఇంట్లో వాడుకునే కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. పసుపు 1/2 టీ స్పూన్, ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, చాట్ మసాలా పౌడర్ 1/2 టీ స్పూన్. చాట్ మసాలా పౌడర్ ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే స్కిప్ చేసేయండి, కానీ వేసుకుంటే మటుకు టేస్ట్ చాలా బాగుంటుందండి. దీంట్లోనే 4 టీ స్పూన్ల దాకా టమాటా కెచ్చప్ కూడా వేసుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా తినే టేస్ట్లు కాకుండా మీకు డిఫరెంట్ టేస్ట్ కావాలి అనుకుంటే ఈ చాట్ మసాలా టమాటా కెచ్చప్ కంపల్సరీ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే మీడియం సైజు 1 నిమ్మకాయని తీసుకొని నిమ్మరసాన్ని దీంట్లో పిండుకోండి. పులుపు వస్తుందేమో అనే డౌట్ ఏం అవసరం లేదండి, మీకు పులుపు అనేది అస్సలు ఉండదు, టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నేను నిమ్మకాయ మొత్తాన్ని పిండుకున్నాను. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకును కూడా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇలా ఈ మసాలా పొడులన్నీ పెరుగులో మొత్తం బాగా కలిసిపెట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ని ఈ చికెన్ లెగ్ పీసుల్లో వేసుకొని ఈ లెగ్ పీసులకి మసాలా పేస్ట్ మొత్తం బాగా పట్టేటట్టు చేతితోటి కాస్త ప్రెస్ చేస్తూ బాగా కలపండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టేసి 1 గంట లేదా 2 గంటలన్నా పక్కన పెట్టేసేయండి. ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్కి బాగా పడతాయి. మీకు ఇంకా ఎక్కువ టైం ఉంది అనుకుంటే 1 నైట్ మొత్తం అయినా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి, కానీ 1 గంట అన్నా మీరు మ్యారినేట్ చేసుకుంటేనే ఈ మసాలాలు మొత్తం చికెన్కి బాగా పడతాయి. నేనైతే 1-2 గంటలు మ్యారినేట్ చేసుకున్నానండి. 2 గంటల తర్వాత స్టవ్ పైన ఇలా ప్యాన్ పెట్టుకొని దీంట్లో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత లెగ్ పీసులు అన్నింటినీ ఒక్కొక్క దాన్ని తీసుకొని ఆయిల్లో వేసుకోండి. ఈ చికెన్ ఫ్రైకి ఆయిల్ పెద్దగా ఎక్కువగా పట్టదండి, ఎందుకంటే మనకి పెరుగులో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి చక్కగా ఈ పెరుగుతోనే మనం వేసుకున్న కొద్దిగా ఆయిల్తోనే బాగా ఉడికిపోతుంది, బాగా ఫ్రై అవుతుంది కూడా. ఈ లెగ్ పీసులన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో మిగిలిన మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ మొత్తం పైన వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ 1-10 నిమిషాలు నిదానంగా కలుపుకుంటూ బాగా వేయించుకోండి. మధ్య మధ్యలో మీరు ఇలా గరిటెతోటి నిదానంగా కలపండి, లేదంటే అడుగంటేస్తుంది. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్లో చూపిస్తున్నాను కాబట్టి పెద్దగా అడుగంటుకోదు. అదే మీరు మామూలు ప్యాన్లో అంటే ఐరన్ ప్యాన్స్, అల్యూమినియం ప్యాన్స్ అలాంటి వాటిల్లో చేసుకుంటే కాస్త అడుగంటుతుందండి, అందుకని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, 1-10 నిమిషాల తర్వాత మీకు ఈ విధంగా ఈ మసాలా పేస్ట్ మొత్తం ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టి కాస్త డ్రైగా అవుతుంది. ఇలా వచ్చినప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని 10 లేదా 15 నిమిషాలు సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని 10 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా వేగుతుంది. ఇలా వేగిన తర్వాత కూడా ఫ్లేమ్ని సిమ్లోనే వేయించుకొని 3-4 నిమిషాలన్నా వేయించుకోండి, అంటే మొత్తం డ్రైగా అవ్వాలి మనకి, అలా వచ్చేంత వరకు వేగనివ్వండి. ఇప్పుడు చూడండి, 3-4 నిమిషాలు వేయించుకున్న తర్వాత మీకు ఈ విధంగా వేగుతాయి. ఇలా డ్రైగా వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత
మీకు కావాలి అంటే లాస్ట్గా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఇలా వేగిన వీటిల్ని ఉల్లిపాయ కట్ చేసుకొని నిమ్మరసం పిండుకొని తిని చూడండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చికెన్ ఫ్రైలాగా కాకుండా ఇవి కాస్త డిఫరెంట్గా జ్యూసీగా చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేశారంటే ఎప్పుడైనా సరే చికెన్ తెచ్చుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటారు. నిజంగా అంత బాగున్నాయండి టేస్ట్. తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.